గతంలో ఉన్న 23 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీ 130 పైచులకు స్థానాలు గెలవడం, సరే కూటమిగా ఏర్పడడం, ఇవన్నీ సో ఇవన్నీ చూస్తే ఏమనిపించింది మీకు? ఎవరి తప్పిదం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పరిపాలన బాగులేదనా, లేకపోతే? అట్లా కాదండి, దీన్ని ఏ రకంగా విశ్లేషించుకోవాలి? అసలు తెలంగాణ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి ఎంత శాతం ఓట్లు వేసారని లెక్కేస్తేనండి, జగన్కి 40, అవును, చంద్రబాబు గారికి 30, 40-30, 70. 70లో ఏంటంటే ఇంకా 30 ఉంది, 70 కాకుండా ఒక 15-18 పవన్ కళ్యాణ్ గారికి వస్తాయండి. ఆయన 20 వస్తాయి అనుకోండి, ఓకే, 70-20-90, మిగతా 5% బీజేపీ కాంగ్రెస్ అండి. అంటే మీరు గమనించినట్టయితే కాంగ్రెస్ బీజేపీలకి ఏమో 5-5%, పవన్ కళ్యాణ్ గారికి 20%, టీడీపీకి 30%, వైసీపీకి 40%. అంటే ప్రజామోదం ఎవరి వైపు ఉందండి? ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. కానీ మీకు ఇంతసేపటి నేను గంటసేపటి చెప్పిన కంఠశోష ఏదైతే ఉందో, ఈ మెజారిటీ ద్వారా పరిపాలన సాధించుకోవటం అనేది వచ్చేసరికి మెజారిటీ ప్రభుత్వం ఎవరు ఉండాలి అని నిర్ణయించే ప్రజల అధికారాన్ని ఎమ్మెల్యేలు అనే దళారీలు చేజిక్కించుకున్నట్టు అయింది. ఓకే, ఎవరు పరిపాలన చేయాలి అనేది ప్రజలు నిర్ణయించాలి ప్రజాస్వామ్యంలో. అవును, అది మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఎన్నుకోవడం ద్వారా, వాళ్ళు రాష్ట్రపతిని ఎన్నుకోవడం ద్వారా అది ప్రతిఫలించేది. దాని బదులు మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సపరేట్గా, ఇది వేరే రాజ్యం, భారతదేశంలో ఇది భాగం కాదు, అలా ఉండటం ఫెడరల్ అని అనుకున్న వల్ల ఈ అనేక మంది గ్యాంగులు కలిసి మేమందరం కలిసి పరిపాలన చేస్తాము అంటే, అందరూ కలిసి పరిపాలన చేయండి అని ప్రభుత్వ అది ప్రజల అభిప్రాయం ముందే కదండి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటమి, అది ఎన్నికల తర్వాత ఏర్పడితే మనం దాన్ని విమర్శించవచ్చు. మీరు వ్యాపారం చేయాలన్నా వ్యవహారం చేయాలన్నా ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్గా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక కంపెనీగా రిజిస్టర్ చేస్తాం, లేదా ఒక సొసైటీగా రిజిస్టర్ చేసుకుంటాం, లే రాజకీయంగా ప్రవర్తించడానికేమో రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 29A కింద ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది. అందులో ఏముంటుంది, సెక్షన్ 2 క్లాజ్ F, అందులో రాజకీయ పార్టీ అనే దానికి డెఫినేషన్ ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్. బాగా అబ్జర్వ్, ఇండివిజువల్ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్, ఓకే, హు హావ్ ఫార్మ్డ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ అండ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. అంటే ఇండివిజువల్ సిటిజన్స్ కెన్ ఫామ్ పొలిటికల్ పార్టీస్, కానీ మీరు 3 పార్టీలు 5 పార్టీలు కలిపి మరొక పార్టీగా రిజిస్టర్ అయ్యారా? మీరు పొలిటికల్ పార్టీగా వ్యవహరించాలంటే 29A కింద రిజిస్టర్ అవ్వాలి. మీ కూటమి ఎక్కడైనా రిజిస్టర్ అయిందా? లేదు. మరి ఎట్లా కూటమికి చట్టబద్ధత వచ్చింది చెప్పండి. వీటినన్నింటిని ఏమంటాం మనం? ఇల్లీగల్ అసోసియేషన్ అంటాం. మీ మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. నేను అనేది మీకు ఇలా అనిపించింది అంటే అది నా బ్యాడ్ లక్. నేను అంటున్నాను కదా అంటే, ఇట్లా మెజారిటీ ద్వారా అధికారంలోకి రావడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్పా. అవును అన్నప్పుడు మీకు వైసీపీకి అనుకూలంగా మాట్లాడాను నేను, మీరు అంటే ఎలా? కాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియ ఏ విధంగా పక్కదోవ పడుతుందో మీకు వివరించడానికి మీరు వివరించానే తప్పితే వ్యక్తులకి ఆపాదించడానికి కాదు. ఈ విధంగా మీరు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్కి 175 సీట్లు వచ్చేవి. 174 కాదండి, 175. షూరా? మరి మీకు వచ్చింది 30% కదండి, నాకు 175 రాకుండా ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో 39.5% కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ ఆయనకు 40 వచ్చినాయి, ముఖ్య ప్రత్యర్థికి 30% వచ్చినాయి. దీనివల్ల అయితే ఈ మెజారిటీ ద్వారా ప్రభుత్వం అవటం అనే సిస్టమ్కే నేను విరుద్ధం అండి. ఆ రోజు అనేక మంది ఇబ్బంది పడ్డారు. అచ్చెన్నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడ్డాడు, ఇంకెవరు రఘురామకృష్ణరాజు గారు ఇబ్బంది పడ్డాడు, కోడెల శివప్రసాద్ గారు ఇబ్బంది పడ్డాడు, ఒకళ్ళిద్దరు కాదండి. అట్లాగే మీకేమైనా అనుమానం ఉందా నెక్స్ట్ జగన్ ఇబ్బంది పడ్డాని జైలుకు పోడని? ఇది ఆ ప్రజాస్వామ్యం మీకు అనిపిస్తుందా? ఇది రాజ్య వ్యవస్థలో ఇలా జరిగేది. గెలిచిన వాడు ఓడిపోయిన వాడిని జైల్లో పెట్టడం, వాడి ఆస్తులు లాక్కోవడం, ధ్వంసం చేయటం, కొట్టడం, తిట్టడం, అవమానం చేయటం, వీళ్ళ సైనికులు ఊళ్ళ మీద పడి కబ్జాలు చేయటం, ఇప్పుడు మళ్ళీ మీద అక్కడికే వచ్చింది. ఇది ప్రజాస్వామ్యం అని నమ్మి
మేధావులందరూ దీని గురించి చర్చలు చేసి ఇట్లా మాట్లాడుతుంటే ఇది నాకు ఒక్కసారి ఇంత బాధ అనిపిస్తుంది నిజంగా. ఇది జరగదంటారా మీరు? ఆర్ యూ ష్యూర్? జగన్ జైలు కూడా మీరు చెప్పండి. 100% పోతాడండి, అనుమానం ఉంది. అట్లాగే కేసీఆర్ జైలుకి పోతాడా చెప్పండి, లేదా చెప్పండి. 100% పోతాడండి. ఈయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు కదా. అవును. ఏదో మరీ పెద్ద నేరం కూడా కాదు, ఏదో ఓటుకు నోటు అని. ఇవాళ రేపు ఓటుకు నోటు పంచనోడు ఎవడున్నాడండి? అసలు ఒక్క ఓటు కూడా రాదు కొనకపోతే. ప్రతి ఒక్కడు కొనుక్కుంటూ మనకి చేతిలో పోలీస్ ఫోర్స్ ఉంది కదా అని కేసు రిజిస్టర్ చేసి లోపలేసాము. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చా ఊరుకుంటాడా? సో ఆయన కూడా జగన్ గారిని జైల్లో పెట్టిస్తాడు కంపల్సరీ ఇక్కడ. అట్లాగే కేసీఆర్ గారికి కానీ. ఇది ఏంటంటే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని భ్రమపడటం ఇక్కడ ఎజెండానా, లేకపోతే వాళ్ళు అవినీతి చేశారన్నది ఎజెండానా, లేకపోతే నన్ను ఓడించారన్న నన్ను కూడా ఇబ్బంది పెట్టారన్నదే ఎజెండానా? ఇక్కడ మూడు రకాలుగా కనిపిస్తోంది. ఇక్కడ కక్ష తీర్చుకోవటం అండి, రాజుకి మధ్య ఇది కక్ష తీర్చుకోవటమే. ప్రజల నిమిత్త మాత్రం ఇందులో కక్ష తీర్చుకోవటమే. ఇప్పుడు లేదు అవినీతి చేశాడు కాబట్టి జైల్లో పెడితే తప్పే ఉందని ఈ మధ్య నేను చెప్పిన వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. కానీ నేను ఈ